హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటిదని సో ఈరోజు వీడియోలో నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఉంది ఈ గోంగూర ఏదైతే ఉందో ఇది నేను పైన టెర్రస్ మీద పెంచుకుంటున్నాను చాలా పెద్దగా అయింది ఇది ఓకే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది నేను రోడ్లో నూరాను ఫస్ట్ టైం నేను రోట్లో నూరి ఒక పచ్చడి చేశాను సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఓకే అది ఎలా చేశాను చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా పైకి వచ్చి నేను ఆకంతా తెంపేస్తున్నాను ఇది వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫీట్ హైట్ అయింది ఇంతకు మించి ఇంకా పెంచితే అది మొత్తం ముదిరిపోతుంది అసలు మనం పచ్చడి చేయడానికి పనికిరాదనమాట అందుకే నేను ఇక్కడ మొత్తం తెంపేస్తున్నాను అంటే ఇది నేను మొత్తం తెంపేలేదు చాలా ఉంది ఇక్కడ జస్ట్ హాఫ్ తీశాను ఇది మొత్తం తెంపేస్తే మేము ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు తింటాం అనమాట అందుకే జస్ట్ హాఫ్ చేస్తున్నాను ఇది కూడా మేము ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ తిన్నాం ఇక్కడ మేము తెంపుతుంటే మేఘ ఏమో మా బుల్లి మేఘ కింద గిన్నె పట్టుకొని ఉంది సో కనిపించట్లేదని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా నేను ఓకే సో ఇలా మేము కావాల్సినంత గోంగూర తెంపేశాము ఇప్పుడు దీంతో నేను గోంగూర పచ్చడి నా స్టైల్లో అంటే అందరు ఇలాగే చేస్తారేమో నాకైతే తెలీదు సో నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దానికోసం ఫస్ట్ నేను గోంగూరని నీట్గా వాష్ చేశాను వాష్ చేసి ఒక గిన్నెలో యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కావాల్సినన్ని పచ్చిమిర్చి అంటే టేస్ట్కి తగ్గట్టు కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను అలాగే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సో ఇవన్నీ యాడ్ చేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి సో చాలా క్విక్గానే కుక్ అవుతుంది ఇది సో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే సో పచ్చడి ఇలా ఉంటుందన్నమాట ఈ టైంలో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను దీనిలో పసుపు ఎందుకు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే మనం పసుపు యాడ్ చేస్తే కనుక పాడవదు సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దీన్ని నూరుకోవాలి ఓకే సో అది చల్లారిపోయింది ఇప్పుడు నేను దీన్ని రోట్లో నూరుతున్నాను సో ఇది రోట్లో వేసే ముందు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అంటే టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను సో ఇప్పుడు నేను దీన్ని నూరుతున్నాను అనమాట ఇది నార్మల్గా మనం మిక్సీలో బ్లెండ్ చేసినంత మెత్తగా అయితే రాదు కొంచెం కచ్చా పచ్చాగా వస్తుంది అంటే తొక్కలు అవి కొంచెం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఆల్మోస్ట్ ఇలా నేను ఒక టెన్ మినిట్స్ అలా నూరుతుంటే అది రెడీ అయింది సో ఈ మధ్యలో మా ఫన్ టైం ఇది సో కౌశల్ అడుగుతూ ఉన్నాడు మమ్మీ పచ్చడి ఎలా ఉంది అంటే ఇంకా అవ్వలేదమ్మా అవ్వాలి మొత్తం చేసి తాలింపేసిన తర్వాత అన్నంలోకి తిన్నాక చెప్పాలి ఎలా ఉంది అని చెప్తున్నాను సో ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది ప్రస్తుతానికి సో సరిపోతుంది ఇప్పుడు నేను దీన్ని తీసేసి తాలింపేస్తాను నేను అదే ప్యాన్లో ఎక్కడైతే నేను దీన్ని ఉడికించానో దేనిలో అయితే సో అదే ప్యాన్లో తాలింపేస్తున్నాను దానికోసం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కనుక తక్కువ యూజ్ చేసామనుకో పచ్చడి ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట టూ టూ త్రీ డేస్కి అలా కాకుండా మంచిగా ఉండాలంటే సో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు తాలింపు గింజలు కొంచెం ఆనియన్ ఆనియన్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పచ్చడి యాడ్ చేస్తున్నాను ఏదైతే రోట్లో నూరుకున్నామో ఆ పిక్కిల్ని యాడ్ చేయాలి అంతే జస్ట్ ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో ఎవరైనా సరే ఇలానే కాదు నార్మల్గా మిక్సీ జార్లో వేసుకున్నా సరే ఈ గోంగూర పచ్చడి ఇమీడియట్గా చేసిన రోజు తింటే టేస్ట్ తెలీదు అది నెక్స్ట్ డేకే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈసారి అట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఇన్ కేస్ మీకు కనుక వీడియో నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఎలా సపోర్ట్ చేయాలి సో ఫస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఓకే